రాజకీయ పార్టీలు యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంశీ మోహన్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 8న నిర్వహించే యాదవ గర్జన సభకు అధిక సంఖ్యలో యాదవులు తరలివచ్చి జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం గర్జించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో బుధవారం యాదవ గర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 8న యాదవ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా యాదవుల జీవితాలు బాగుపడలేదన్నారు. యాదవులు అనాదిగా మోసానికి గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ప్రతిసారి యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంశీ మోహన్ మాట్లాడుతూ యాదవ జాతి వెనుకబాటుతనానికి అనేక కారణాలు ఉన్నా ఎన్నికల వేళ 4 ముఖ్యమైన అంశాలతో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ నెల 8న పెద్ద ఎత్తున యాదవ గర్జన సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు, 2వ విడత గొర్రెల పంపిణీ తదితర అంశాలపై మహాసభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని యాదవ గర్జన సభలో డిమాండ్ చేయనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం యాదవ హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ ఆధ్వర్యంలో మేకల రాములు యాదవ్ వంశీ మోహన్ యాదవ్లను శాల్వాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం మరి 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు ఇందిరాగాంధీ ధర్నా చౌక్లో మనం నిర్వహించే యాదవ గర్జన యొక్క పోస్టర్ ఆవిష్కరణ. మరి అందులోని ముఖ్యాంశాలు మీ అందరికీ తెలియజేయడానికి ఈ సభ ఇక్కడ రమేష్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి మనం ఎన్నో సమస్యలు, మన జాతికి జరుగుతున్న అన్యాయం, మనం ఎన్నో విధాలుగా వెనుకబడిపోవడానికి మరి ఎన్నో అంశాలున్నా మరి ఇది ఎన్నికల వేళ. ఈ ఎన్నికల వేళ మనం 4 ముఖ్యాంశాలు అజెండాగా పెట్టుకొని మరి నిర్వహించబోయే యాదవ గర్జనను మీరందరూ పెద్ద ఎత్తున హైదరాబాద్కి తరలివచ్చి మరి ఇక్కడ మాట్లాడితే, పెద్దపల్లి జిల్లా వేదిక మాట్లాడితే ఇక్కడి ప్రజలకే మన సమస్యలు అర్థమవుతాయి. అదే హైదరాబాద్లో ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద మరి మీరందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మరి యాదవ కార్పొరేషన్ అయితే ఏమి కానీ, ఎస్ఎన్టీ రిజర్వేషన్ గురించి అయితే కానీ, మరి 2వ విడత గొర్రెల పంపిణీ గురించి అయినా కానీ, లేదైతే మనం జనాభా నిష్పత్తిలో ఎంత శాతం మనం ఉన్నామో ఆ శాతం మేరకు మనకు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు అధికారంలో వాటా ఎందుకు కల్పించారు అని మీరు గట్టిగా గలం విప్పి ఆ వేదికను గర్జిస్తే మనకు మన జాతికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నేను మరొకసారి యాదవ కార్పొరేషన్ గురించి ఈరోజు ఈ వేదికగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన కార్పొరేషన్ సాధించుకుంటే మన పిల్లలకు కానీ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో కానీ ఇంకా ఎన్ని విధాలుగా మన కార్పొరేషన్ నుంచి నిధులు విడలే అవకాశం ఉంటుంది. మరి ఆ నిధులను కూడా మనము దఫాల వారీగా చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. మరి అదేవిధంగా సబ్సిడీ ఉంటుంది. రేపు 40 లక్షల రూపాయలు మన పిల్లలు హయ్యర్ స్టడీస్కి వెళ్ళి చదువుకోవాలంటే అందులో 20% సబ్సిడీ, 50% సబ్సిడీ, మరి మిగిలిన 50% కూడా 2-3 సంవత్సరాల దఫాల వారీగా తల్లిదండ్రులకు చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. మన పిల్లలు చాలామంది హయ్యర్ స్టడీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేదా ఒక్కరు ఇంట్రెస్ట్లకు తెచ్చి ఫైనాన్స్లకు తీసుకొచ్చి బంగారం కుదవబెట్టి అనేక విధాలుగా డీడీల రూపంలో కట్టి గవర్నమెంట్కి చెల్లిస్తే అవి ఇప్పటికీ కూడా మరి 2వ విడత గొర్రెల పంపిణీ జరగడం లేదు, తారస్థానం అవుతుంది. దీనికి మన జాతి మన పెద్ద ఎత్తులో ఏదైతే డీడీలు కట్టిన మన జనాభా ఏదైతే ఉందో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే చేపట్టాలని, అదేవిధంగా అనాదిగా మనకు జరుగుతున్న అన్యాయం ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంపీ సీట్లలో కానీ
ఎమ్మెల్సీ సీట్లలో కానీ కార్పొరేషన్ల సీట్లలో కానీ మనకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందని ఎన్నో వేదికలుగా ఎంతోమంది మన యాదవ నాయకులు కానీ మన సంఘాలు కానీ గలమెత్తి గర్జిస్తున్నప్పటికీ మన పార్టీలలో ఏ విధమైన చలనం లేదు మరి ఇంద్రా పార్కులో ధర్నా చౌక్ వద్ద మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ గలం విప్పి గర్జించితే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మన ఐకమత్యాన్ని చాటాలని మరొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలనే ప్రధానమైన డిమాండ్లతోటి 4 డిమాండ్లతోటి తెలంగాణ 33 జిల్లాల్లో జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ప్రెస్ మీట్లు అదే విధంగా పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటూ ఇవాల పెద్దపల్లి జిల్లా మా జాతీయ యాదవ కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు పెగడ రమేష్ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షుడు మన శెట్టి వంశీ మోహన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం కావడం జరిగింది 8వ తారీఖున ఇంద్రా పార్క్ లో జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో యాదవ మహాగర్జనను నిర్వహిస్తున్నాం ప్రధానమైన డిమాండ్ ఏందంటే ఇవాల తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మ యాదవులకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో 10,000 కోట్లు కేటాయించాలనే ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే ఇవాల మా పిల్లలు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి రోడ్ల మీద లక్షలాదిగా ఇవాల రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది ఉద్యోగాలు లేవు నిరుద్యోగం పెరిగిపోయింది కాబట్టి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మా పిల్లలు ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు బిజినెస్ పెట్టుకోవచ్చు జర్మనీ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి పై చదువులకు వెళ్ళి ఆర్థికంగా సెటిల్ కావచ్చు అదే విధంగా స్టేట్ చైర్మన్లలో 20% వాటా ఇవ్వాలనేది అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాల ఎన్నో ఎమ్మెల్సీలు పడుతున్నాయి గతంలో 19 వచ్చినాయి తర్వాత 9 వచ్చినాయి మొన్న 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి కానీ యాదవులకు అన్యాయం చేసి పోతున్నారు చెప్తున్నాం ఖచ్చితంగా యాదవులకు న్యాయం చేసిన పార్టీకే మేము ఓట్లు ఇస్తామని జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు ఇవ్వాలి మూడవది ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలి నాలుగోది 2వ విడత గొర్రెల పంపిణీ వెంటనే చేయాలని ఈ 4 డిమాండ్లతో జాతీయ యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇంద్రా పార్క్లో జరిగే యాదవ మహాగర్జనను పెద్దపల్లి జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి ఇంటికి ఒకరుగా వచ్చేసి ఆ సభను యాదవ గర్జన సభను విజయవంతం చేయాలనేది నేను యాదవ బంధువులందరికీ కూడా చేతులెత్తి నేను ఆర్జిస్తున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి రాములు జిల్లా అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ గుండేటి ఐలయ్య యాదవ్ నర్ల అంజయ్య యాదవ్ కొండ రవి యాదవ్ కూకట్ల నవీన్ యాదవ్ జట్టి దేవయ్య యాదవ్ పొలవేని కుమార్ యాదవ్ గొడ్డేటి రాజయ్య యాదవ్ కూకట్ల నాగరాజు యాదవ్ బయ్యపు కొమరయ్య యాదవ్ తమ్మడవైన మల్లేష్ యాదవ్ సుంకర రాజయ్య యాదవ్ ఫకీర్ యాదవ్ సదయ్య యాదవ్ వేణు యాదవ్ దారవేణి పోచం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.